కోవిడ్ నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 1 నుండి అన్ని విద్యా సంస్థలను రెగ్యులర్ తరగతులు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున ఈ మేరకి ఆగస్టు 30 వరకు విద్యా సంస్థల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి సన్నద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావులు సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యా సంస్థల ప్రారంభ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు విద్యాశాఖ మున్సిపల్ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖల అధికారులు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు స్థానిక ప్రజాప్రతినిధులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సవిత ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యా సంస్థల పునఃప్రారంభానికి తీసుకుంటున్న చర్యల్ని అనుసరిస్తున్న వ్యూహాలను సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ అందించిన నివేదికలు అందించడంతో సెప్టెంబర్ 1 నుంచి అంగన్వాడీ కేంద్రాలతో సహా అన్ని రకాల విద్యా సంస్థల్లో ప్రత్యేక తరగతుల నిర్వహణకి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. కరోనా కారణంగా గత 16 నెలలుగా నిరంతరాయంగా పాఠశాలలు మూసివేయడంతో పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతున్నదని అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉండే నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆగస్టు 26 నుండి టీచర్లు 100% హాజరు కావాలని పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఉన్నతాధికారులు మరియు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రతి పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిద్ధం చేయాలని మంత్రి సూచించారు. ప్రతి పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అవసరమైన చోట నూతనంగా మిషన్ భగీరథ ద్వారా పైప్ కనెక్షన్లు అందించాలని మంత్రి సూచించారు. పాఠశాలల్లో గల కిచెన్ షెడ్లను ప్రత్యేకంగా శుభ్రపరచాలని మంత్రి సూచించారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా మాస్కులు ధరించి పాఠశాలలకి రావాలని అన్నారు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల్లో కూడా పారిశుద్ధ చర్యలు చేపట్టేలా జిల్లా విద్యాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని ప్రైవేట్ పాఠశాలల బస్సులలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 30లోగా అన్ని విద్యాసంస్థల్లో పూర్తి స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు నిర్వహించి ప్రారంభానికి సిద్ధంగా ఉంచినట్లు సంబంధిత ప్రధానోపాధ్యాయులు సర్టిఫికెట్ ని జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. పాఠశాలల ప్రారంభం అయిన తర్వాత ప్రతిరోజు కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, మండల విద్యాధికారులు, మండల పంచాయతీ అధికారులు పాఠశాలను సందర్శిస్తూ పారిశుద్ధ్య చర్యలను కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పాఠశాలలో విద్యార్థి కోవిడ్ లక్షణాలతో ఉంటే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను మంత్రి ఆదేశించారు. విద్యార్థికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిన పక్షంలో విద్యార్థి తరగతి గదిలో ఉన్న ప్రైమరీ కాంట్రాక్ట్ విద్యార్థులను గుర్తించి అందరికీ కోవిడ్ పరీక్షలు చేయించాలని మంత్రి సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అన్ని విద్యా సంస్థల్లో పకడ్బందీ పారిశుద్ధ్య చర్యలు చేపట్టి సెప్టెంబర్ 1న పాఠశాలలను ప్రారంభించాలని అన్నారు. ప్రతిరోజు పాఠశాలలో పారిశుద్ధ్య చర్యలు గ్రామ పంచాయతీ వర్కర్ల ద్వారా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను ఉపాధి హామీ కూలీలతో తొలగించి శుభ్రపరచాలని, స్కూల్ ఆవరణలో నిల్వ నీటిని లేకుండా మట్టి వేయించాలని, ఈగలు దోమల నివారణకు రసాయన ద్రవాలు చల్లాలని అన్నారు. పాఠశాలల్లో తల్లుల కమిటీలు, పూర్వ విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా బోధన చేయటకి చర్యలు తీసుకోవాలని సూచించారు. పూర్వ విద్యార్థుల నుండి విరాళాలు సేకరించి పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. గ్రామంలోని అన్ని ప్రభుత్వ సంస్థల్లో పారిశుద్ధ్య పనుల నిర్వహణ బాధ్యత గ్రామ పంచాయతీలదేనని, నూతన పంచాయతీరాజ్ చట్టంలో ఉందని మంత్రి అన్నారు. ప్రతి పాఠశాలలో తాగునీటి సరఫరా ఉండాలని, త్రాగునీరు లేని పాఠశాలలకు వెంటనే సంబంధిత ఏఈలు సందర్శించి మిషన్ భగీరథ నల్లాలు అమర్చాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని అన్నారు. పారిశుద్ధ్య చర్యల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల విషయంలో చిన్నచూపును కూడా సహించే ప్రసక్తి ఉండదని మంత్రి హెచ్చరించారు. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో సమన్వయం అన్నారు. జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి సెప్టెంబర్ 1 నుండి అన్ని విద్యా సంస్థలు రెగ్యులర్ తరగతుల పునఃప్రారంభానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కేజీవీబీ, నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, మదర్సాలు, గుర్తింపు లేని, మూగా, చెవిటి, ఆదర్శ, ప్రభుత్వ, గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాలలు అన్ని 2046 పాఠశాలల్లో 251,166 మంది విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. ప్రతి విద్యా సంస్థలో పారిశుద్ధ్యము, త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం తదితర ఏర్పాట్లు 4 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ వీసీలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వి చంద్రశేఖర్, నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, డీఈఓ భిక్షపతి, జెడ్పీటీసీ ఈఓ వీర బ్రహ్మచారి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ సురేష్ తదితరులు పాల్గొన్నారు.